తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డిస్టిక్ట్ మెజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు పెద్దాపురం ఎక్సైజ్ ఎస్ఐ వెంకటలక్ష్మి రంగంపేట మండలం ఈలకొలను గ్రామంలో సారా తయారీ పలు కేసులలో నిందితుడిగా ఉన్న ఈలకొలను గ్రామానికి చెందిన కురుకురి శ్రీను అతడిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో కురుకురి శ్రీనుపై పీడీ యాక్ట్ అమలు చేసి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్కు తరలించామని ఎవరైనా సారా తయారీ రవాణా అమ్మకం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పీడీ యాక్ట్ అమలు చేస్తామని ఎక్సైజ్ సీఐ వెంకటలక్ష్మి నాడు సారా తయారీదారులను హెచ్చరించారు. నా పేరు వెంకటలక్ష్మి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సీఐ పెద్దాపురము, తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో ఈరకొలను గ్రామానికి చెందినటువంటి కురుకూరి శ్రీను. తండ్రి పేరు మరడయ్య, ఏజ్ 37, కులం శెట్టిపలజ, రెసిడెన్స్ ఈరకొలను శివ రచితాపురం గ్రామానికి చెందినటువంటి ఈ కురుకూరి శ్రీనుని పీడీ యాక్ట్లో మన తూర్పుగోదావరి రాజశ్రీ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా మేజిస్ట్రేట్ గారు ఉత్తర్వుల ప్రకారము ఈ కురుకూరి శ్రీనుని పీడీ యాక్ట్పై డిటైన్ చేసి అతని సెంట్రల్ ప్రిజన్కి నిన్న సాయంత్రం అప్పచెప్పడం జరిగింది. ఎవరైతే నాటు సారాయిని వదలకుండా నాటు సారాయిని తయారు చేస్తూ సప్లై చేస్తూ ట్రాన్స్పోర్ట్ చేస్తూ అమ్ముతూ ఇంకా గ్రామాలలో నాటు సారాయిని విచ్చలవిడితనం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా పీడీ యాక్ట్లోకి వెళ్ళి సంవత్సరం పాటు వాళ్ళ యొక్క కుటుంబాన్ని సమాజాన్ని వదిలి వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ పనులు చేస్తూ ఉన్నారో వాళ్ళు వెళ్ళి పీడియాక్ట్కి వెళ్ళిపోయే వరకు వాళ్ళకి ఆ విషయం తెలియదు. కాబట్టి ఈ మెసేజ్ని ఈ రోజున ఒక వ్యక్తి వెళ్ళాడు, రేపొద్దున అలా ఎంతోమంది పీడియాక్ట్కి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీకు ముందుగా ఇది హెచ్చరిక అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏమైనానండి మీకు ముందుగా తెలియజేస్తున్నాము. ఎవరైతే ఈ నాటు సారాయిని నమ్ముకుని లేకపోతే నాటు సారాయి మీద సంపాదనకే కోరుకుని జీవిస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా దీన్ని వదులుకుంటే మీకే మంచిది, మీ కుటుంబంతో మీరు కలిసిమెలిసి ఉండగలరు. వదిలిపోని ఎడల మీరు ఖచ్చితంగా మాత్రం ఈ పీడీ యాక్ట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీకు ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇవి ఉంటాయండి. ఎవరైతే ఇంకా ఎవరైతే పర్సన్స్ కంటిన్యూగా హ్యాబిచువల్ అఫెండర్గా ఉంటూ ఈ కంటిన్యూగా చేస్తున్న వాళ్ళు రెగ్యులర్గా ఉన్నారో వీళ్ళందరి యొక్క ప్రీవియస్ కేసెస్ తీసుకుంటూ ప్రజెంటు వీళ్ళు చేస్తున్న యాక్టివిటీసు అవన్నీ తీసుకుని మేము పీడీ ప్రపోజల్స్ రెడీ చేసి మేము కలెక్టర్ పంపించడం జరుగుతుంది. వెంటనే కలెక్టర్ మేడం గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్సో ఎస్పీ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము వీళ్ళని పీడీకి పంపించి సెంట్రల్ ప్రెజర్లో హ్యాండ్ వర్క్ చేయడం జరుగుతుంది.